Namaste, Namaskar, Vanakkam. Welcome to Two Words Garden YouTube channel. Today, my channel is special nethallu pachadi. Chala mandik teli dante di outside unta chala varko kani abar ki idi pachar ante ayda rupya sam alak kalu mixes chudestam chodande. Idi chala mandi ishtapar dante utenda ani ki dry fishes kani yella ante chin chin na fishes tenna malla mana body lo na calcium mandi periyudal because indala unna mullu manam tintam kabatti directly nagalastam kabatti mana kavalsina calcium mandi mana kitchen chinna fishes lo na labhisthe kabatti idi andaru tinali. Feel out and hesitate out and came in ledu. So you're a nethal pachadala chayalam in chubestam. It didn't Tamil lo nethili meen antaru. And the beautiful noun. So ippudu manam ivi manam roast chesukovali dry roast chesukovali endukante appude manaki ivi ee fishes anevi crispy ga vastayi manaki. So first manam meeru village lo gaani ekkadaina meeku coal available boggulu available ga unta boggulu meeda kaalustaru ala kaalesthe inka baa vastayi kani manam city lo unta manaku avi available ga undavu kabatti manam oka kalai pettukoni andulo vesukoni baaga avi baaga golden brown lo kocche anta varaku manam ande fry chesukovalandi. సో అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మీద ఉన్న ఇసుక కానీ ఏదైనా ఉంటే అవి రాలిపోతాయి. తర్వాత ఈ ఫిషెస్ అనేవి గట్టిగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి కాబట్టి మనం అందరి చేసుకోవాలి. మనం చూడండి చికెన్ పిక్కలు ఎలా తింటామో ఆ పీసెస్ ఎలా ఉంటాయి గట్టిగా. సో ఇవి కూడా అంతే గట్టిగా ఉంటాయి. సో కాబట్టి మనం కొంచెం కళాయిలో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మనం ఇవి గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి అంత బాగా వచ్చాయి గోల్డెన్ బ్రౌన్లో. అలా కాలిందే అలా కాలినా పర్లేదు ఇంకా సూపర్గా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి మనం అందే అవి బాగా డ్రై రోస్ట్ ఓన్లీ ఆయిల్ లేకుండా మొత్తం అన్ని ఫిషెస్ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం అందే అవి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎలా వచ్చిందో ఈవెన్గా కలరు చూడండి ఆ ఫిష్కి వచ్చింది కదా ఆ కలర్లో మనకి మొత్తం అంతా రావాలండి. సో అన్ని ఫిషెస్ని అలానే ఈవెన్గా మొత్తం అన్నీ కలుపుతూ కలుపుకోకపోతే కిందవన్నీ మాడిపోతాయండి. సో మొత్తం అన్ని ఫిషెస్ని అటు ఇటు కలుపుతూ అన్ని ఫిషెస్ గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు మనం చేసుకుందాం. తర్వాత అవన్నీ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మనం ఆ హెడ్స్ అన్ని రిమూవ్ చేసేయాలండి. సో అలా రిమూవ్ చేయాలంటే మీకు ఒకవేళ దాని మీద ఇసుక ఉంటే ఏదైనా గర్క్ ప్లేస్లో కానీ లేకపోతే నెయిల్స్తో కానీ మీరు అవి గీసుకుంటే సరిపోతుంది. ఈ ఫిషెస్కి అన్ని మట్టి ఏం లేదు అంత ఎక్కువ. సో మేము జస్ట్ నార్మల్గా తుడిసేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు మట్టి కానీ ఇసుక కానీ ఎక్కువ ఉందంటే మీరు కొంచెం అది క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకుంటే మీకు అవన్నీ మనం తినేటప్పుడు ఇసుక ఏవి నోట్లో తగలదు అన్నమాట. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మొత్తం అన్ని ఫిషెస్ని క్లీన్ చేసేసుకొని అడ్డు తీసేసుకొని సో ఇక్కడ చూడండి అన్ని ఫిషెస్ని యాడ్స్ తీసేసి మనం అన్ని ఫిషెస్ని సెపరేట్ చేస్తాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టవండి ఓన్లీ ఆయిల్ పసుపు సాల్ట్ కారం అంతే. ఇప్పుడు మనం ఆ డ్రై ఫిషెస్ని అన్నీ ఆయిల్లో వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫిషెస్ అన్నిటికీ ఆయిల్ మనం ఇక్కడ పల్లీలు నూనె కానీ అలాంటి ఆయిల్ ఏమైనా తీసుకుంటే ఇంకా బాగుంటాయి ఫిషెస్కి. లేకపోతే నార్మల్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ అంతా ఈ డ్రై ఫిషెస్కి బాగా పట్టేటట్టు చేయండి. సో అప్పుడు మనకి ఆ నెత్తళ్ళు ఇంకా క్రిస్పీగా వస్తాయి క్రంచీగా వస్తాయి. సో ఆల్రెడీ ఇవి మనం బొగ్గుల మీద కాలిస్తే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. నార్మల్గా కాలిస్తే మనం నార్మల్గా ఉన్నట్టు ఉంటుంది కానీ బొగ్గుల మీద కాలిస్తే ఇంకా బాగుంటుంది. మీకు అవైలబుల్లో ఉంటే అది ట్రై చేయండి. లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇంకా సింపుల్గా సూపర్బ్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. కొంచెం పసుపు వేసుకుందాం ఎందుకంటే ఇవి డ్రై ఫిషెస్ కాబట్టి ఏమైనా ఉంటాయి కాబట్టి. సో లైట్గా పసుపు వేసుకుంటే యాంటీబయోటిక్ కాబట్టి మనం తీసుకోవడం కూడా పసుపు మన డైలీ లైఫ్లో చాలా మంచిది కాబట్టి మనం వేసుకుంటున్నాం లైట్గా పసుపు. అది లేకపోయినా పర్వాలేదు. లైట్గా సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకొని మొత్తం అన్ని ఫిషెస్కి ఈవెన్గా పట్టేటట్టు మొత్తం కలుపుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు అన్ని ఫిషెస్ని
సాల్ట్ టర్మరిక్ పౌడర్ మొత్తం అంతా పట్టేటట్టు చూడండి. మనం ముందుగా కారం వేయట్లేదు, ఎందుకంటే కారం వేస్తే మాడిపోయి బ్లాక్ కలర్ వస్తుంది కాబట్టి. మనం ఎప్పుడు కారం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత లాస్ట్లో వేయాలి, అప్పుడే మనకు అంది ఆ రెడ్గా కనిపిస్తుంది. ముందే వేసేస్తే మాత్రం కారం మాడిపోయి నల్లగా అయిపోతుంది. చూడండి ఇక్కడ పసుపు ఉప్పు బాగా పట్టాయి. సో చూడండి లైట్గా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి సరిపోతుంది, మరీ ఎక్కువైనా బాగోదు మరీ తక్కువైనా బాగోదు. సో మీ టేస్ట్ ఎలా ఉంటుందో దానికి తగినట్టు వేసి మొత్తం అంతా ఆ కారం అంతా అన్ని ఫిషెస్కి ఈవెన్గా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు అన్ని ఫిషెస్కి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. టాస్ చేసుకున్నా పర్లేదు, అలా రాకపోయిన వాళ్ళు ఇలా గరిటెతో కలుపుకోండి. చూడండి ఇక్కడ ఫిషెస్ అన్నిటికీ ఈవెన్గా పట్టింది. చాలామంది తినడానికి హెజిటేట్ ఫీల్ అవుతారు, డ్రై ఫిషెస్ మేము తినడం ఏంటి అన్నట్టు ఉంటారు. కానీ పెద్ద ఫిషెస్ కన్నా ఈ చిన్న ఫిషెస్ తినడం చాలా చాలా హెల్తీ అండి. ఎందుకంటే మనం ఆ బోన్స్తో తినడం వల్ల మనకు అంది ఆ లోపల ఉన్న కాల్షియం వస్తుంది. లోపల కర్రీలు చేస్తే ఇలా డెకరేషన్ చేసుకుంటే సింప్లీ సూపర్ బాగుంది. మనకి నెత్తలు పచ్చడి రెడీ అయిపోయింది చాలా. ఇది సేమ్ మన చిప్స్ ఏదైనా తింటాం కదండి ఉప్పు కారం దాకా, సేమ్ అలానే కరెక్ట్ కలర్ ఆడుతూ సూపర్గా ఉంటాయి. మీకు సౌండ్ వస్తుందో లేదో, సూపర్ టేస్టీగా ఉంది. వేడి వేడి రసం మీరు నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. సూపర్ అంటే సూపర్. మీకు ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంటాయండి, సూపర్గా ఉంటాయి. కాకపోతే పొటాటో చేస్తారు, ఫిష్ తో చేస్తారు, అంతే తేడా. మీకు మరిన్ని కుకింగ్ వీడియోస్ కానీ గార్డెనింగ్ వీడియోస్ కావాలంటే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ నొక్కండి. పక్కన బెల్ ఉంటుంది, అందులో ఆల్ నొక్కండి. అప్పుడు నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, దాని ద్వారా మీరు ముందుగా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.